ఏపీలో భారీ వర్షాలు కురిసే జిల్లాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాలకు సాయం కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదల చేసిన సర్కార్ సచివాలయంలో సినీ ప్రముఖులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం గద్దర్ సినిమా అవార్డుల ఎంపికపై విధి విధానాలపై చర్చ మధ్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 1798 కోట్ల ఆదాయం ఒక్కో షాప్కు సగటున 25 మంది దరఖాస్తు చేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర ఈ నెల 16 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని వెల్లడి గాంధీ భవన్ లో రేపు ఎల్లుండి జిల్లాల వారీగా పీసీసీ సమీక్ష సమావేశాలు రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా పార్టీపై రివ్యూ రేపు గాంధీ భవన్ లో ప్రజావానికి హాజరు కానున్న మంత్రి సీతక తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ కు నిరసన సేగ పలు గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు కంసాలిపాలెంలో మంత్రిని అడ్డుకున్న టీడీపీ నేతలు జనసేన మంత్రి పర్యటనపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం బాపట్ల జిల్లా అప్పికట్ల మాచవరం మధ్యలో కుంగిన రైల్వే ట్రాక్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ రైలును ఆపేసిన అధికారులు లూప్ లైన్ లో వందే భారత్ రైలును సికింద్రాబాద్ కు పంపిన అధికారులు కొంగిన రైల్వే ట్రాక్ యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు నల్గొండ జిల్లా గుర్రంపోడు ఎస్ఐ సస్పెండ్ వివాహిత హత్య కేసు విచారణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు చర్యలు నిందితులను తప్పించేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్నారని ఎస్ఐ పై ఆరోపణలు విచారణ చేసి చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సిఐడి అధికారులు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాల గల్లంతుపై ముమ్మర విచారణ ఐదుగురు ఖాతాదారుల నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన సిఐడి నంద్యాల జిల్లా మిడుతూరులో చిరుత సంచారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కనిపించిన పులి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు చిరుత సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ విజయనగరం జిల్లా గజపతి నగరంలో కలకలం రైల్వే స్టేషన్ సమీపంలోని బంకులో కల్తీ పెట్రోల్ నీళ్లు కలిసాయని ఆందోళన దిగిన వాహనదారులు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు కేసు విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కోవిడ్ వ్యాక్సిన్లపై దాఖలైన పిల్లును కొట్టేసిన సుప్రీంకోర్టు పిటిషన్ విచారణకు నిరాకరించిన సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ను అర్థం చేసుకోవాలని సూచన